మీడియా అనేది ప్రజలను ఒక అవసరమైన సమాచారం చెప్పడం, అలాగే వాటిలో ఉత్కంఠ రేగెత్తించే ఉద్రిక్తమైన విషయాలు నిజానిజాలు బహిర్గతం చేయడం అవసరమే. కానీ ఆ క్రమంలో సంయమనం చాలా అవసరం. నేను నిన్న కూడా చెప్పాను వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి, దాని మీద కథలు కథలుగా ఎలాంటి పెద్ద ఆధారాలు లేకుండా పెంచి పెంచి ప్రచారం చేయడం వల్ల ఉపయోగం ఏంటి అని మొన్న రాత్రి మీరు చూడండి, నిన్న ఉదయం చూడండి, నిన్న రాత్రికే అది కొంత సద్దుమణిపోయింది, ఈరోజు రాత్రికి అసలు ఆ పూసే లేదు. ఇదిగో అయిపోయింది, అదిగో అయిపోయింది, సంచలనం అయిపోయింది, చాలా బహుమానం పోతుంది. ఇవన్నీ కూడా చెప్పిన వాళ్ళు మరి ఎందుకు కాలేదు, ఏం జరిగింది? ఈరోజు ఆదివారం కాబట్టి లేదని మనం అనుకున్నప్పటికీ కూడా నిన్న మొన్న చెప్పిన దాని ప్రభావం ఉండి ఉండాలి కదా. కాబట్టి చాలా సున్నితమైన లేకపోతే ఘటనలు, సున్నితమైన పరిస్థితులు, ఉద్రిక్తపూరితమైన ఘటనలు, ప్రముఖ వ్యక్తుల హత్యలు, ఇట్లాంటి వాటి విషయంలో దర్యాప్తు సంస్థలు ఏదో తొందరపడిపోయేదో చేసేస్తాయనుకోవటం, లేకపోతే మీడియాలో రాసినట్టు రాజకీయ పార్టీలు అటు ఇటు ఆరోపణలు చేసుకున్నట్టు, ఆరోపణలు ఈజీగా చేసుకుంటారు. చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఒకరి మీద ఒకరు చేసుకున్నారు ఉదాహరణ గత ఎన్నికలప్పుడు. అలా అలా జరిగినాయి ఆరోపణలు. రాజకీయ పార్టీల ప్రచారము, మీడియా కథనాలు వేరు. నిజంగా దర్యాప్తు సంస్థలు, దాంతో ముడిపడిన వ్యక్తులు, అవన్నీ దానికి ఒక ప్రక్రియ ఉంటుంది, న్యాయస్థానాలు ఉంటాయి, ఇదంతా ఉంటుంది. తర్వాత ఏ లీడ్ను ఏ విధంగా తీసుకున్నారు, దేనికి నిజంగా ఎంత విలువ ఉందని వాళ్ళ దర్యాప్తులో తేలింది, ఇవన్నీ కూడా ముఖ్యమైన అంశాలు అవుతాయి. పొలిటికల్ మీడియా కామెంటరీ వేరు, యాక్చువల్ ఫ్యాక్చువల్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ వేరు. కాదు ఏదన్నా మీడియా సంస్థ దగ్గర దీనికి సంబంధించి ఫ్యాక్చువల్ ఆధారాలు ఉన్నాయంటే వాళ్ళు వాటిని తప్పకుండా బయటపెట్టచ్చు, అప్పుడు అది నిజమైన సెన్సేషన్ అవుతుంది. ఎప్పుడైనా మీడియా సంచలనం ఎప్పుడు కలుగుతుందంటే ఆధారాలు, ముఖ్యంగా ఇలాంటి ఘటనల్లో ఇన్వెస్టిగేటివ్ మెటీరియల్ పెట్టినప్పుడు అది సెన్సేషన్ అవుతుంది. అలా కాకుండా ఊరికే షాకు, సంచలనము, అది ఇది అని పొద్దున ఒకసారి రాత్రి ఒకసారి ఓ అదే పనికి చెప్పి అవే చూపించినవి చూపించినంత మాత్రమే కాదు. సిబిఐకి ఒక వ్యూహం ఉండాలి, నేను నిన్నటి నుంచి అంటున్నాను. అలాగే రంగయ్యని ఈరోజు మళ్ళీ విచారిస్తారు, వాచ్మెన్ అన్నారు. ఆ ఎర్ర గంగిరెడ్డి నాకు సంబంధం లేదంటున్నారు. కుటుంబ సభ్యులు ఎవరు ఇంతవరకు ఇంకా స్పందించిన పరిస్థితి లేదు. ఆ ఫిర్యాదులు చేసేవాళ్ళు రాజకీయ పార్టీలు కూడా పెద్దగా స్పందించలేదు. మరి అందరూ ఇంత గుమ్మనగా ఉంటే మీడియా మాత్రం అంతా అయిపోయింది అన్నట్టుగా ఎలా చెప్పింది? ఈరోజు ఒక తెలుగుదేశం నాయకుడు మటుకు దీని మీద ఆయన మళ్ళీ పాత ధోరణిలోనే మాట్లాడుతున్నారు. మరి నిన్న మొన్న జరిగిన విచారణ తలకు ప్రభావం ఏముండదా? కాబట్టి ఇట్లాంటి వాటిలో ఇప్పటికీ రెండేళ్ళు అయింది. అసలు చాలా దేశ ప్రధానులు ముఖ్యమంత్రులకు సంబంధించిన వాటిల్లోనే పూర్తి వివరాలు బయటికి రావడానికి కోర్టుల్లో విచారణకు చాలా కాలం పట్టాలని నేను అనుకోలేను. తొందరగా బయటకు వస్తే మంచిదే, కానీ జరిగేది అది, అది జరిగేది అది. ఎందుకంటే దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి, మళ్ళీ కౌంటర్ పాయింట్ రాకుండా ఉండాలి. పొలిటికల్గానే చూడడం కాకుండా పర్సనల్ వెంజెన్స్లు చాలా ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే వాళ్ళని ఎవరు ఉపయోగించుకున్నారనేది ఇక్కడ ముఖ్యం. సుపారీ ఇచ్చారు, చేశారు, ఎవరు ఇచ్చారు, వెనక ఎవరైనా ఉండొచ్చు కదా తెర మీద కనపడే వాళ్ళు. ఇవి ఎవరు ఎస్టాబ్లిష్ చేయాలి? దర్యాప్తు సంస్థలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం మీద విశ్వాసం లేదు కాబట్టి గతంలో ఇప్పుడు కూడా సిబిఐ డిమాండ్ వచ్చింది, సిబిఐ చేస్తుంది. సిబిఐ చెప్పాలి కదా. సిబిఐ వందల మందిని విచారించింది, వందల మందిని విచారించిన సిబిఐ పెదవి ఇప్పకముందే ఏ ఒకటి రెండు సమాచారాలు తెలిసాయి కాబట్టి కథనాలు చెప్పేస్తే ఎట్లా? పోనీ పబ్లిక్ ఇంట్రెస్ట్కు సంబంధించి వెను వెంటనే ఏదో జరుగుతుంది, కరోనా లేకపోతే కోవిడ్ మృతులు అంటే అది అదొక తీరు. ఇది ఒక హత్య కేసును ప్రొఫెషనల్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అంశం. తప్పకుండా దాన్ని నిజాలు బయటికి రావాలి, దోషులను శిక్షించాలి, న్యాయం జరగాలని మనం కోరుకోవాలి. కానీ ఆ అత్యుత్సాహంలో ఆధారం లేని కథలు, అతిశయాలు ప్రచారం చేస్తే అది అనవసరమైన
పరిస్థితికి దారితీసింది. పైగా కొనసాగింపు కూడా లేదు, కొనసాగింపును ఉండాలి. నిన్న మొన్న మనం చూసిన ఆ దూకుడుకు వెనక ఉంటాయి, ఈరోజు వస్తున్నది లేదు. మరి మళ్ళీ మొదలవుతున్నామో తెలియదు.